మహాభారతం 4th ఎపిసోడ్. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి పెళ్లి చేసుకున్నారు. దీంతో శకుని పగ డబల్ అయ్యింది. పాండ్రాజు కుంతి ఇంకా మాద్రితో పెళ్లి చేసుకున్నాడు. శకునికి పాండ్రాజు అడవికి వెళ్తే బ్యాడ్ జరిగిద్దని తెలిసి పాండ్రాజుని ఇంకా వాళ్ళ వైఫ్ని అడవిలో పంపిస్తారు. అడవికి వెళ్ళాక కుంతి ఇంకా మాద్రి మీరు చాలా బాగా బాణాలు వేస్తారంట కదా, ఒకసారి మాకు చూపిరా అంటారు. అప్పుడు పాండ్రాజు బాణాలు వేస్తాడు. బాణాలు వేస్తే అది సుక్మని రెండు జింకలకి తగిలిద్ది. ఆ రెండు జింకలు ముని దంపతులు. వాళ్ళు జింక రూపంలో ఎంజాయ్ చేయాలనుకొని అలా మారుతారు. అప్పుడు వాళ్ళకి బాణం తగలడంతో వాళ్ళు నొప్పితో అరిచారు. అప్పుడు పాండ్రాజు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అప్పుడు అమ్మునంటాడు, నువ్వు మేము ఇలా ఎంజాయ్ చేస్తుంటే మా మీద బాణం విసురుతావా? నువ్వు ఎప్పుడు మీ వైఫ్తో ఎంజాయ్ చేయలేవు, చేస్తే నువ్వు చనిపోతావు అని శపిస్తాడు. అప్పుడు పాండ్రాజు చాలా బాధపడతాడు. ఇంతలోకే గాంధారి ప్రెగ్నెంట్ అవుతుందని తెలుస్తుంది. దాంతో ఇంకా బాధపడతాడు. అప్పుడు కుంతి చెప్పింది, నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు దుర్వాస మహాముని నాకు వరం ఇచ్చాడు. అదేంటంటే నేను ఏదైనా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు నాకు తన పోలికలు ఉన్న బిడ్డనిస్తాడు అని చెప్పింది. దాంతో పాండ్రాజు చాలా హ్యాపీగా, సరే నువ్వు యమధర్మరాజుని పిలువు, తనకు అన్ని వేదాలు ఇంకా ధర్మాలు తెలుసుంటాయి అని చెప్తాడు. దానికి సరే అని కుంతీదేవి యమధర్మరాజుని పిలిచింది. అప్పుడు తనకి ఒక బాబు పుడతాడు, తన పేరే యుధిష్ఠరుడు. కుంతికే ముందు బాబు పుట్టాడని తెలిసి గాంధారి కోపంతో, నా పిట్టలు రాజవ్వరు, కుంతి బాబులే రాజవుతారు అని తన ప్రెగ్నెన్సీ పొట్ట మీద కొట్టుకునిద్ది. అప్పుడు ఒక అన్ఫార్మ్డ్ బేబీ వస్తాడు. అప్పుడు వ్యాస మహర్షిని పిలిస్తే వ్యాస మహర్షి ఆ అన్ఫార్మ్డ్ బేబీని 101 బాల్స్గా చేసి 101 కుండల్లో పెడతాడు. అప్పుడు గాంధార్ దగ్గరికి వెళ్ళి, ఈ కుండల్లోనే నీ బేబీస్ వస్తారమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా పాండురాజు అక్కడ 100 మందిని ఎదుర్కోవాలంటే మనకు బలవంతుడు కావాలి అంటాడు. అప్పుడు కుంతీదేవి వెళ్ళి వాయుదేవుడిని పిలిచింది. వాయుదేవుడు ఇచ్చిన బిడ్డ చాలా బరువుగా ఉండడంతో కుంతీదేవి పడేసింది. అప్పుడు అయ్యో నా బిడ్డ అని చూస్తే బిడ్డ నవ్వుతా ఉంటాడు. వత్తన పడిన రాయి మాత్రం పగిలిపోయి ఉండిద్ది. తను అంత బలవంతుడు. సరే ఇప్పుడు స్కిల్ఫుల్ అబ్బాయిని పిలువు అంటే కుంతీదేవి సరే అని దేవేంద్రుడిని పిలిచింది. తను అర్జునుడే ఇస్తాడు. అప్పుడు మాద్రి చాలా సాడ్గా ఉండిద్ది, కుంతికి అంతమంది బాబులు పుడుతున్నారు, నాకు మాత్రం ఎవ్వరూ పుట్టట్లేదని. అప్పుడు పాండ్రాజు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, వెళ్ళి మాద్రికి కూడా మంత్రం చెప్పు అంటాడు. అప్పుడు కుంతీదేవి మాద్రి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం చెప్పింది. అప్పుడు మాద్రి అశ్విని దేవతల్ని కోరుకునిద్ది. అశ్విని దేవతలు వాళ్ళకి కవలలనే ఇస్తారు, వాళ్ళే నకుల ఇంకా సహదేవ. ఇదిలా ఉండగా హస్తినాపురంలో ద ఫస్ట్ బేబీ పుడతాడు, తనే దుర్యోధనుడు. దుర్యోధనుడు పుట్టిన వెంటనే అర్త్ షేక్ అవుతుంది, చెట్లు పడిపోతాయి, డాంకీస్ కుక్కలు అరుస్తాయి. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి చెప్తాడు, తిను కురువంశాన్నే పాడు చేసేస్తాడు, నిన్న ఎక్కడైనా దూరంగా అడవిలో ఉంచండి అని. అయినా ఎవ్వరూ వినరు. దుర్యోధనుడు పుట్టిన తర్వాత మిగతా 100 మంది కూడా పుట్టేస్తారు. సో ఈ 101 మెంబర్స్లో 100 మెంబర్స్ అబ్బాయిలు, ఒకటి అమ్మాయి, తనే దుసల. మిగతా 100 మెంబర్స్ అబ్బాయిలు వాళ్ళే కౌరవులు. అడవిలో పుట్టిన 5 మంది పాండవులు. ఎవరైనా బ్యాడ్ పర్సన్ పుట్టినప్పుడు నేచర్ సైన్స్ ఇచ్చింది, అందుకే దుర్యోధనుడు పుట్టినప్పుడు అలా జరిగింది. ఈ బ్యాడ్ పర్సన్ని కంట్రోల్ చేయడానికి పుట్టిందే శ్రీకృష్ణుడు. హీ ఈస్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద హోల్ మహాభారతం. తను ఏం మ్యాజిక్ చేశాడో, పాండవులకి ఎలా సపోర్ట్ చేశాడో కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. టిల్ దెన్ బై.